ఉత్తరాంధ్రాన్ని ఉద్ధరిస్తామని చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్ధరించారండి బాగానే. ఏ రకంగా ఉద్ధరించారంటే ఉత్తరాంధ్రంలో ఉన్నటువంటి 10,500 ఎకరాలని ఇక్కడ ఉన్నటువంటి బాక్సైట్ మ్యాంగనీస్ అలాగే ఫెరోలైన్స్ ఇవన్నీ కూడా సంపూర్ణంగా దొరుకుతాయండి మా ఉత్తరాంధ్రంలో. ఈ భూమి ల్యాండ్లన్నిటి కూడా వాళ్ళ కబ్జా చేసుకొని వాళ్ళ కడప రెడ్లకి దాదాపుగా ఎవరైతే ఉన్నారో కడప నుంచి వచ్చిన రెడ్లందరూ కూడా దారాదత్తం చేశారు అక్రమ లీజులకు ఇచ్చి ఈ సంపదనంతా పొలగొట్టడానికి. ఆ రకంగా ఉత్తరాంధ్రకి వీళ్ళు మీరు ఇంతకు అన్నట్టుగా ఉత్తరాంధ్రాన్ని ఉద్ధరించడానికి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకుంది. ఒకటే సార్, ఉత్తరాంధ్ర మీద ఎటువంటి ప్రేమ లేదు, ఉత్తరాంధ్ర మీద ఎటువంటి కనీసం సవతనుకున్నటువంటి ప్రేమ కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. లక్ష్మణ్ గారు మరొక ప్రశ్న, మరొక విషయం లక్ష్మణ్ గారు, నిన్న సునీత గారు చెప్పినటువంటి అనేకమైన ఆవేదనతో కూడినటువంటి ప్రశ్నలు ఉన్నాయి, అలాగే విశ్లేషణలు కూడా ఉన్నాయి, దాన్ని ఎలా తీసుకుందాం సార్? రాజేంద్ర గారు ఈ రోజున ఆ సునీత గారు ఏదైతే ఈ రోజున ఒక ధర్మ యుద్ధం చేస్తున్నారు ఆవిడ తన తండ్రి సావు ఎవరైతే మరి వివేకానంద రెడ్డి గారి యొక్క సావుకి ఎవరో కారకులు అని ఆవిడ ఫైట్ చేస్తుంటే సొంత చెల్లి సార్ కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఆయా సిబిఐ ఎంక్వైరీ కూడా జరగడానికి కూడా ఈయన కనీసం మీ సహకరించట్లా ఈ వ్యవస్థ చూస్తే ఎవరైతే అవినాష్ రెడ్డి గారు ఉన్నారో ఆ భాస్కర్ రెడ్డి గారు ఉన్నారో వీళ్ళందరినీ కూడా కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మన షాద్ నగర్ వైపు ఉన్న డిటిసిపి రేరా అప్రూవ్డ్ సిర్లసిమట్టు వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసిమట్టు. ఎన్నిసార్లు మన ఢిల్లీ వెళ్ళారు సార్, ఎన్నిసార్లు మోడీ గారు కాలు పట్టుకున్నారు సార్, ఎన్నిసార్లు అమిత్ షా గారు కాలు పట్టుకున్నారు సార్, ఎన్నిసార్లు జేపీ నడ్డా గారు కాలు పట్టుకున్నారు సార్? మీరు నిజంగానే సునీత గారికి రాజకీయాల మీద మక్కువ ఉంటే, నిజంగా సునీత గారికి రాజకీయాల మీద అభిలాష ఉంటే ఈ రోజున ఆవిడ మీ పార్టీ నుండి పోటీ చేసినేమో, మీరు చేసినటువంటి చెప్పినటువంటి అబద్ధాలు ఆవిడ నమ్మేదేమో, అది కాదు కదా తన తండ్రిని ఎవరు చంపాలని తెలుసుకోవాలని ఒక అభిలాష ఆవిడకి. ఈ రోజున జస్టిస్ కోసం పోరాటం చేస్తుంది ఆవిడ. అటువంటి ఆవిడ కోసం మీరు టీడీపీతో కుమ్మక్కై ఇటువంటి రాజకీయాలు చేస్తారనడానికి ఎటువంటి అసలు సజ్జల రామకృష్ణారెడ్డి నోరు మూసినది ఇదా నాకు అర్థం కావట్లా. అటువంటి అసలు ఎవరు సార్ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు సార్? ఆయన ఎవరు సార్? జస్ట్ ఒక ప్రభుత్వ సలహాదారుడు మాత్రమే, ఆయన రాష్ట్ర సీఎం కాదు కదా, ఆయన ఎవరంటే మాట్లాడడానికి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉంటారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు అందరూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరికీ నేను బిడ్డని మీ యొక్క అన్నని చెల్లెని మేనమామని అంటాడు. అలా ఈ రోజున సొంత చెల్లికి అన్యాయం జరిగితే పట్టించుకోవు, సొంత తల్లికి అన్యాయం జరిగితే పట్టించుకోవు. నువ్వు ఎవరికి ఈ రాష్ట్రంలో అక్క చెల్లెలు నువ్వు ఎలా మేనమావుతావు? ఇదే విషయాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి, మీ అక్క చెల్లెళ్లకు చెప్పండి, రాబోయే ఎన్నికలలో ఎలాంటి పాత్ర నిర్వహించాలో, మహిళలు నడుం కట్టాలో మీరు వాళ్ళందరికీ గుర్తు చేయండి.